హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడైతే నేను చేంజ్ చేసుకున్న అలవాట్లు అయితే మీతో షేర్ చేస్తానండి. అదేంటో అయితే చెప్తాను. ఫస్ట్ అయితేను మనము కుక్ చేస్తూ ఉంటాం కదండి ప్రతిరోజును, ప్రతిరోజు కుక్ చేస్తున్నప్పుడు గరిటెల్ని గ్యాస్ పక్కన లేకపోతే గ్యాస్ పైన ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అది పెట్టినప్పుడు ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ మరకలు అట్లే పెట్టేసామనుకోండి, అది మళ్ళీ మనకి ఎక్స్ట్రా వర్క్ అనేది అవుతుందన్నమాట. క్లీన్ చేసిన దగ్గర మళ్ళీ క్లీన్ చేసేలాగా అవుతుంది. సో అందువల్ల గ్యాస్ పక్కన అయితే ఎప్పుడూ ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నామంటేను ఏదైనా పడినా కూడా లైట్గా అక్కడ వరకు తుడిచేసుకోవచ్చు. ప్లేట్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది దాని మీద అయితే అస్సలు పడదు. గ్యాస్ అనేది ఎప్పుడూ కూడా చాలా అంటే నీట్గా మెయింటైన్ అయితే చేయొచ్చు అన్నమాట. ఈ టిప్స్ అయితే నేను ఎప్పుడూ అయితే ఫాలో అవుతాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం ఫాలో అవుతానంటేను మనం వచ్చేసి బీన్ కడిగి పెట్టుకునేటప్పుడు కొద్దిసేపు రైస్ని అయితే నాన్ పెట్టుకున్నామంటేను రైస్ అనేది చాలా తొందరగా కుక్ అవుతుందండి. దీనివల్ల గ్యాస్ కూడా మనము సేవ్ చేయొచ్చు అన్నమాట. సో అదనమాట, ఎప్పుడు కూడాను వంట చేశాక మన కిచెన్ అనేది నీట్గా పెట్టుకునేలాగా చూడాలి. సింక్లో సామాన్లు అనేది మనం అప్పటికప్పుడే వాష్ చేసామంటే చాలా బాగా ఉంటుందండి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్క సామాన్లు పడినప్పుడు మనం ఒక్కొక్కటి వాష్ చేసామంటేను మనకి ఎక్కువ ఉన్న ఫీల్ అయితే అస్సలు అయితే ఉండదండి. సింక్ కూడా మనకి ఎప్పుడు నీట్గా హైజీనిక్గా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ అయితేను ఫాలో అవుతాను, మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితేను మనము ఇంటి కోసం ఎక్కువ అమౌంట్ పెట్టి పెద్ద పెద్ద వస్తువులు కొంటూ అవన్నీ ఇల్లుని డెకరేట్ చేసుకుంటూ ఉంటాము. అలాంటిది కూడా ఏమీ అవసరం ఉండవండి. మన ఇంట్లో పిల్లలకి యూస్ చేసే చిన్న చిన్న బొమ్మలు టాయ్స్ అలాంటివి ఉంటుంది కదా, సో వాటిని నీట్గా మనం సర్ది పెట్టుకుంటే కూడాను మన ఇల్లు ఎప్పుడు చాలా చూసేదానికి ప్లెజెంట్గా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. నేనైతే ఇలానే ఫాలో అవుతానండి. సో తర్వాత అయితేను బట్టల విషయం అండి, 2 డేస్ వన్స్ లేకపోతే 3 డేస్ వన్స్ కంపల్సరీ బట్టలు అనేది వాష్ చేసుకునేయాలండి. వీక్లీ వన్స్ వేసామంటే బట్టలు అనేది ఎక్కువ పడుతుంది. సో అదే కాకుండా మిషన్లో మనం అన్ని బట్టలు వేసామంటే కూడాను సరిగ్గా మురికి అనేది పోదన్నమాట. సో తక్కువగా ఒక వీక్లీ ఒక 2 or 3 times అలా వేసుకున్నామంటే బట్టలు మనకి తక్కువ పడుతుంది, బట్టల్లో ఉన్న మురికి కూడా మంచిగా వెళ్తుంది, బట్టలు అనేవి నీట్గా అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట. బట్టలు ఎప్పుడు మనము ఎండలో వేసి అలవాటు చేసుకోవాలండి. ఆ తర్వాత బట్టలు అనేవి బాగా ఎండిపోయాక ఎప్పటికప్పుడు వాష్ చేసి ఆ తర్వాత ఫోల్డ్ చేసి మనం పెట్టుకున్నామంటేనే సగం ఇల్లు వచ్చి చాలా అంటే నీట్గా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనకి ఇల్లు కూడాను ఇంట్లో వచ్చేసి బట్టలు సామాన్లు అవి ఇవి లేకుండా ఇదైతే బాగా వర్క్ అవుతుంది. ఆ తర్వాత అయితే డోర్ మ్యాట్స్ అండి, డోర్ మ్యాట్స్ వచ్చేసి కంపల్సరీ మనం వీక్లీ 1 or 2 hours 2 times అయినా వాష్ చేసుకోవాలండి. అంటే ఇవన్నీ కూడాను వాష్ చేసి ఎండలో వేసేసి పెట్టామంటే మనకి ఆ తర్వాత ఎప్పుడు నీట్గా ఉంటుందండి. ఇలాంటి సాక్స్ అన్నమాట
అంటే ఎట్లా అంటే అట్లా వేసేయకుండా ఇలాగ ఒక బాక్స్లో నీట్గా సర్ది పెట్టుకున్నామంటే షూర్ ఎక్క అక్కడ కూడా మనకి చాలా నీట్గా అయితే మెయింటైన్ అవుతుందన్నమాట. ఇది అయితే నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే ఇది అయితే ట్రై చేయండి. ఆ తర్వాత అయితేను నైట్లో అన్ని వెసల్స్ అన్నీ వాష్ చేస్తాము. అదో నెక్స్ట్ డేకి మార్నింగ్కి మనము రైస్ అనేది ఇలా గిన్నెలో తీసి పెట్టుకున్నామంటే మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావిడి లేకుండా మనం లంచ్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత క్యారీ బాక్సెస్, వాటర్ బాటిల్, పిల్లల లంచ్ బాక్సెస్, హస్బెండ్ లంచ్ బాక్సెస్ అవన్నీ వచ్చేసి మామూలుగా మనం కడిగి వేసుకునే డబ్బులో కాకుండా ఇలా పక్కన పెట్టుకున్నామంటే నైట్ ఫుల్గా తొందరగా ఆరిపోతుంది. దాంట్లో ఎలాంటి స్మెల్ అలాంటివి ఏమీ రాకుండా నెక్స్ట్ డే మార్నింగ్కి ఫుడ్ అనేది కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి లంచ్ అనేది మనము మార్నింగ్ కట్ చేస్తాము, ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి లంచ్ అనేది బాగుండాలి కాబట్టి ఇలాగ ఆరబెట్టేసి దాంట్లో మనం పెట్టామంటే అది వచ్చేసి లంచ్ అనేది పాడవకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. పొద్దున తీసుకునేటప్పుడు లంచ్ బాక్సెస్ మనకి ఎలాంటి శబ్దం లేకుండా హడావిడి లేకుండా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అయితేను పిండి అడుగులో ఉంటుంది కదండి, పిండి మొత్తం గాలి అయిపోయాక సో అడుగులో పిండి ఇడ్లీ వేయడానికి అసలు బాగోదు, అది గట్టిగా ఉంటుంది, దోశలకి అసలు బాగరాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అందులో కొద్దిగా గోధుమ పిండి ఆ తర్వాత ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర ఇవి మూడు వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఆ పిండినైతే మనము దోశలాగా వేసుకున్నామంటే అడుగులో పిండి వేస్ట్ అవ్వకుండానే ఉంటుంది, మనకి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినట్టు కూడాను ఉంటుంది కదండి. సో ఇలాగైతే నేనైతే చేస్తూ ఉంటాను. అడుగులో పిండి ఉంటుంది, అది వేస్ట్ అయిపోతుంది. సో ఈ టిప్ అయితే నేనైతే ఫాలో అవుతానండి. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.